వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సరదాగా గడిపారు. వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో పాఠశాలలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలకు చేరుకున్న సీఎం జగన్ విద్యార్థుల టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ను పరిశీలించి కాసేపు వారితో గడిపారు. రైల్వే మున్సిపల్ అధికారుల తీరుని నిరసిస్తూ మురుగునీటి కాలువలోకి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి దిగారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి 21వ డివిజన్ ఉమ్మారెడ్డి గుంటలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందన్నారు. వందల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా మురుగునీరు వచ్చి చేరుతోందని కోటంరెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎప్పుడో ప్రశ్నించారన్నారు. రైల్వే కార్పొరేషన్ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకున్నారని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుంచి కూడా అధికారులతో మాట్లాడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం టీఆర్ఎస్ లో నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తాజాగా బయటపడుతున్నాయి. మంత్రి సబిత ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబిత మీర్పేటను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాను చూస్తూ ఊరుకోరని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని ప్రకటించారు. సబిత ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు స్కూల్ జాగాలను వదలడం లేదని ఆయన మండిపడ్డారు. నారాయణమ్మ ఆరోరా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సమయాల్లో అవకతవకలు జరిగాయి. సర్వర్ డిస్కనెక్ట్ కావటం వల్ల ఇప్పుడు తప్పుడు కీని విడుదల చేయటంతో తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల ఫలితాలకు సంబంధించి విడుదల చేసిన కీలో తప్పులు జరిగాయని, దీనివల్ల తాము నష్టపోతున్నామని, ఇలా చేయటం వల్ల తమ జీవితాలు అగమ్య గోచరంగా మారతాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇన్ని రోజులు కిలో 100 రూపాయలు పలికిన టమాటా ధర ఏకంగా 100 రూపాయలకు 10 కిలోల టమాటా ఇస్తున్నారు. మదనపల్లి మార్కెట్ యార్డ్లో కిలో టమాటా 10 రూపాయలు పలుకుతోంది. దీంతో టమాటో వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో బీఫ్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి 4 దుకాణాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా దుకాణం నిర్వాహకులకు మున్సిపల్ అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానికులు ఫిర్యాదు చేయటంతో అధికారులు స్పందించారు. అపరిశుభ్ర వాతావరణంలో మటన్ విక్రయిస్తున్న 2 దుకాణాలకు నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో సోమవారం రాత్రి చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదోని ఎమ్మిగనూరు ప్రధాన రహదారి పక్కనున్న పొలాల్లో చిరుత కళేబరాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చిరుత మృతదేహాన్ని పరిశీలించి గ్రామస్తులను విచారించారు. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని ఆదోనిలోని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. చిరుతకు శవ పరీక్ష నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నరేష్ మరియు పవిత్ర వివాహంపై లోకేష్ భర్త సుజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన ఘాటు పదజాలంతో పవిత్ర లోకేష్ తీరుపై విమర్శలు గుప్పించారు. పవిత్ర లోకేష్ కు కాపురాలు కూల్చటం అలవాటేనని, ఆశలు ఎక్కువ అని విమర్శలు చేశారు. అందుకే తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ ఆరోపణలు చేశారు. తనను పవిత్ర లోకేష్ మోసం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వీళ్ల గురించి మొదటి నుంచి విషయం తెలియదని, మీడియాలో వచ్చిన కథనాలు అబద్ధాలు అనుకున్నారని తెలిపారు. కానీ ఇవాళ వారికి పెళ్లవడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో డిజిటల్ భారత్ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ఆయన ముచ్చటించారు. ఈ చిన్నారిని కలిశాక దేశం ఎక్కడా ఆగిపోదని, తనలో విశ్వాసం మరింత పెరిగిందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని అక్కడ ప్రదర్శనకు ఉంచిన పలు నూతన ఆవిష్కరణలు తిలకించారు. ఈ సంస్థ అంధుల బ్రెయిలీ లిపిని సులభంగా నేర్చుకునేందుకు వీలుగా యాన్నీ అనే గ్యాడ్జెట్ తయారు చేసింది. అమెరికాను తుపాకీ నీడ వీడడం లేదు. ఈ దేశ స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో కూడా ఓ దుండగుడు అత్యాధునిక రైఫిల్తో మారణహోమానికి పాల్పడ్డాడు. ఫలితంగా 6 బలయ్యారు. అమెరికాలోని చికాగో శివార్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్లో ఓ ముష్కరుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. దీంతో 6 మృతి చెందగా మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవి ఇప్పటివరకు టాప్ 10 న్యూస్. స్టే ట్యూన్ టు టీవీ 45.